हाय फ्रेंड्स, वेलकम टू सीपीएल लॉक्स। ई रोज मनम मन मोबाइल लो रैतुलकु उपयोगपड़े इंफर्मेशन गुरिंची तेलुसुकुन्नामु। अंटे मन मोबाइल लोने यूज चेसी ए समाचारं तेलुसुकोवच्चु, ए पंटकि ए पुरुगुल मंदु कोट्टोच्चु, मरियु ई रोज मार्केट धरलु एला उन्नायि, नेक्स्ट कमिंग मंत वीक्स यॉक्क वातावरण समाचारमु, इलांटि कैंड आफ् इंफर्मेशन चाला मंदि रैतुलकु तेलियदु। సో వాటన్నిటిని మన మొబైల్ ద్వారానే మనం ఉపయోగించి తెలుసుకోవచ్చు. సో ఈ రోజుల్లో అందరికీ స్మార్ట్ ఫోన్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. సో సింపుల్గా మన స్మార్ట్ ఫోన్స్ను ఉపయోగించి రోజు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మనము ఎక్కువ తక్కువ మోతాదాన్ని కాకుండా ఎంత అవసరమో అంతే పంటకి మందు కానీ పిచికారి చేసుకోవచ్చు. అలాంటి కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఇది నా మొబైల్ అన్నమాట. ఇందులో నేను యూజ్ చేసే అప్లికేషన్స్ వాటి వల్ల ఉపయోగాల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. మనం పంటను అమ్మడం కొనడం కూడా చేయొచ్చు వీటిని ఉపయోగించి, ఎలాంటి మధ్యవర్తి అవసరం లేకుండా. సో ముందుగా మీకు యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరూ ప్లేస్టోర్ అనే ఒక ఆప్షన్ అవైలబుల్లో ఉంటుంది. సో ఈ ప్లేస్టోర్కి వెళ్ళి, సో ఇక్కడ నేను ఒక అగ్రిమార్ట్ అనే ఒక అప్లికేషన్ అనుకోండి సెర్చ్ చేస్తాను. సో ఇక్కడ అగ్రిమార్ట్ అనేది ఒకటి. సో ఈ యాప్ మనం ఇక్కడ ఇన్స్టాల్ చేస్తాం. ఇక్కడ అప్డేట్ అని వచ్చింది కానీ ఇన్స్టాల్ అనే వస్తుంది. సో అలా క్లిక్ చేస్తేనే మీకు యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది, కొంచెం టైం పడుతుంది. సో వన్స్ యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత మీకు అనేది ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తుంది. సో ఈ యాప్స్ అన్ని నేను ఇక్కడ వాడుతూ ఉన్నాను. సో వాటిని ఒక స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏ ఏ ఫీచర్స్ ఉన్నాయి, ఏ విధంగా మన యాప్స్ని యూజ్ చేయాలి, యాప్స్ని ఉపయోగించడం వల్ల మనకు ఉన్న లాభాలు ఏంటి. సో ఈ యాప్ ఇన్ఫర్మేషన్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఆ లింక్ క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ మొబైల్లో. సో ఫస్ట్ నేను ఈరోజు మార్కెట్ ఏ ధరలు ఉంది, సో ఏ మార్కెట్లో ఏ రేట్లు ఉన్నాయి, లైక్ వరంగల్లో ఏ రేట్ ఉంది, కర్నూలులో ఏ రేట్ ఉంది, అలాంటి కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఏజీ మార్ట్ అనే రేట్స్ అనే అప్లికేషన్ క్లిక్ చేయడం వల్ల తెలుసుకోవచ్చు. చూసారుగా యాప్ ఓపెన్ అయింది. సో ఇక్కడ మీరు క్రాప్స్ అంటే ఏ ఏ పంటలు అనమాట, మార్కెట్ ఏ మార్కెట్ మీకు కావాల్సింది. సో నేను ఇక్కడ క్రాప్స్ క్లిక్ చేశాను. సో చూసారు కదా ఈ రకంగా కేటగిరీ వైజ్ ఇక్కడ డివైడ్ అయి ఉన్నాయి. ఇప్పుడు రైస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాం. రైస్ చూస్తే ఇప్పుడు రైస్ అనేది కోలార్ కర్ణాటకలో ఎంత నడుస్తుంది రేటు, ఒక క్వింటా ఎంత ఉంది. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు కర్ణాటకనే అని కాదు, వేరే మహారాష్ట్ర సోలాపూర్లో ఎంత ఉంది, కేరళలో ఎంత ఉంది రేట్ అనేది. సో ఇక్కడ క్లిక్ చేస్తే మీకు అక్కడ మరి మీకు ఏ రేట్ సంబంధించి ఎంత రేట్ నడుస్తున్నాయి అనే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ మీకు అవైలబుల్లో ఉంది. నేను బ్యాక్ బటన్ క్లిక్ చేస్తున్నాను మెయిన్ మ్యాటర్. సో చూసారు చాలా పంటల వాటి రేట్స్ గురించి మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈవెన్ ఫిష్, కోకోనట్ ఆయిల్, ఈచ్ అండ్ ఎవరీ క్రాప్ గురించి మనం తెలుసుకోవచ్చు. ఈవెన్ కాటన్, మిర్చి, టమాటో, ఎవ్రీథింగ్. సో ఈ విధంగా ఏది ఈ అప్లికేషన్ చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ మార్కెట్ నేను క్లిక్ చేస్తున్నాను. సో మార్కెట్ అంటే ఇప్పుడు సెలెక్ట్ ప్రిఫర్డ్ మార్కెట్, మీకు కావాల్సిన మార్కెట్ గురించి తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఇదండి అప్లికేషన్. సో నేను ఫర్దర్గా ఇంకొకటి IFFCO బజార్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినది. ఈ అప్లికేషన్లో మనము ఏ మందులను పిచికారీ చేసుకోవచ్చు, ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొని మనము తెప్పించుకోవచ్చు. సో మనకు తక్కువ రేట్లో కాంబో ప్యాకేజ్లో వస్తాయి బయో మందులు సంబంధించినవి. చూసారు కదా ఇక్కడ ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినది. సో ఇక్కడ గార్డెనింగ్ సంబంధించిన మందులు, సో గార్డెనింగ్ క్లిక్ చేశాను. వాటికి ఏది స్ప్రే చేసుకోవచ్చు వాటి ఉపయోగాలు ఉంటాయి. తర్వాత నీటిలో కరిగే మందులు, బయో ఎరువులు. సపోజ్ మనకి ఇది కావాలనుకోండి, దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు యాడ్ టు ట్యాగ్ బ్యాగ్ అని వస్తుంది. సో చూడండి వాటి గురించి డీటెయిల్స్, యాడ్ టు ట్యాగ్ బ్యాక్. సో ఆ విధంగా ఆ యాప్ను ఉపయోగించవచ్చు.
మూడవది కిసాన్ సువిధ అనేది, ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినదే. వీటి సో ఇక్కడ చూసారు కదా లోగో సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది. వీటిలో వెదర్ అంటే వాతావరణము, డీలర్స్ ఎవరెవరు, మార్కెట్ ప్రైజ్, ప్లాంట్ ప్రొటెక్షన్. సో ఒకే యాప్లో ఆల్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, సాహిల్ హెల్త్ కార్డు, తర్వాత యానిమల్స్ రిలేటెడ్, పశువులకు సంబంధించింది, ఇన్సూరెన్స్కి సంబంధించింది, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో మీకు ఈచ్ ఆప్షన్ వరకు ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో నేను సపరేట్ వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఇప్పుడు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో వెదర్ కర్నూలులో ఎంత ఉంది అనేది ఇక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుంది. తర్వాత ప్లాంట్ ప్రొటెక్షన్ ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఏ పంట, ఇప్పుడు సపోజ్ నేను చిల్లీస్ తీసుకున్నాను, చిల్లికి ఏ ఇప్పుడు గ్రోత్, సో ఏ పురుగులు అనేవి వస్తాయి, ఇప్పుడు దాని మీద క్లిక్ చేశాను. తర్వాత పేనుబంక మళ్ళీ సంబంధించినవి. సో ఈచ్ దానికి మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏ మందులు కొట్టాలి, సో ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు ఏదంటే అది కొట్టకుండా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఈ విధంగా ఈ అప్లికేషన్ చాలా యూస్ఫుల్ అన్నమాట. మార్కెట్ ప్రైస్ కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ మార్కెట్ ప్రైస్ క్లిక్ చేశాను. ఇక్కడ నేను ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్నాను, తర్వాత ఇక్కడ కర్నూలు సెలెక్ట్ చేసుకున్నాను, తర్వాత ఇక్కడ మళ్ళీ కర్నూలు సెలెక్ట్ చేసుకున్నాను. సో మనకి సంబంధించిన ఇప్పుడు ఆ కర్నూలులో ఏవి, ఇప్పుడు సపోజ్ కర్నూలులో డ్రై చిల్లీ ఎంత రేటు నడుస్తూ ఉంది చూసారు కదా, లోకల్ వెరైటీ ఎంత, క్వింటా ఎంత, మ్యాక్స్ ఎంత. సో ఈ విధంగా మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం వస్తుంది అన్నమాట. సో ఈ అన్ని ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫర్దర్ వీడియోలో మీకు అవసరమైతే చెప్పండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను గవర్నమెంట్ స్కీమ్స్ ఎవ్రీథింగ్ అన్నమాట. సో నెక్స్ట్ నాప్ అంటే ఇది కూడా చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఈ అప్లికేషన్ అనేది మనకు తెలుగులో కూడా అవైలబుల్లో ఉంది. సో వీటిలో మనము ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసుకోవచ్చు. అంటే మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయి సంబంధించినది, మొక్కజొన్న ఎంత నడుస్తుంది ఏంటి అనేది, తర్వాత పంట సంరక్షణ గురించి తెలుసుకోవచ్చు. సపోజ్ వాణిజ్య పంటలు, మిరపకాయ, వాటికి సంబంధించిన పంట విధానం, ఎలా పంట సాగు చేయాలి, వాతావరణము అనుకూలమైనవి, మొక్కలు ఎప్పుడు నాటాలి, నాటిన తర్వాత ఏం చేయాలి, అంతా తెలుగులో ఉన్నది. సో మనం పంట పండేయడమే కాదు ఆ పంట గురించి తెలుసుకుంటే మనకు పెట్టుబడి తగ్గించుకోగలము, దిగుబడి అనేది పెంచుకోగలము. ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట. అంటే సబ్జెక్ట్ని తెలుసుకోవాలి. సో విత్తన శుద్ధి ఎలా చేసుకోవాలి, దాని మిత్ర పురుగులు శత్రు పురుగులు ఉంటాయి, మిత్ర పురుగులు ఏంటి, వాటి వల్ల లాభాలు ఏంటి, మనం పిచికారీ చేయడం వల్ల మిత్ర పురుగులు కూడా నశించిపోతున్నాయి, అనవసరంగా మందులు కొట్టడం వల్ల మనకు పెట్టుబడి పెరగడంతో పాటు మిత్ర పురుగులని నశించడం వల్ల పంటకు అనేది నష్టం చేకూరుతుంది. సో అలా కాకుండా మనము ఏ మోతాదుకి ఎంత అవసరం అనేది తెలుసుకోవచ్చు. సో వీటిని ఉపయోగించి తర్వాత వీటిలో అగ్రి ఈ కామర్స్ ఉంది. అంటే మీకు మందులు కూడా అవైలబుల్లో ఉంటాయి. వేస్ట్ డికంపోజర్ ఆ 6 bottles 240, ఇది మనం డైరెక్ట్ తెప్పించుకోవచ్చు ఇక్కడికి. ఈ మందులు కొన్ని మందులు అవైలబుల్ ఉన్నాయి, ఇవి ఆన్లైన్లో డైరెక్ట్ మనం తెప్పించుకోవచ్చు. తర్వాత పంట క్రయ విక్రయాలు క్లిక్ చేస్తే పంట కొనుగోళ్ళు. సో మీరు ఏదైనా పంట కొనాలనుకోండి, ఇప్పుడు అరటి కొనాలనుకోండి 400 quintals, సో మీరు క్లిక్ చేయడం వల్ల డైరెక్ట్ మీ తర్వాత అతన్ని కాంటాక్ట్ అయ్యి అతని ద్వారా మీరు కొనుగోలు చేయొచ్చు. మీరు మీ పంట నమ్ముకోవాలంటే నా అమ్మకాలని ఇక్కడ మీకు సంబంధించిన వ్యవసాయం గురించి ఒక ఫోటో తీసి అప్లోడ్ చేస్తే ఎవరైనా అవైలబుల్లో ఉంటే, ఎవరైనా ఈ అప్లికేషన్ వాడత వల్ల కొనడానికి సిద్ధంగా ఉంటే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. సో ఈ విధంగా మనం డైరెక్ట్ మనమే ఎవరి పంట కొనడం అమ్మడం చేయడం వల్ల మనకు ఆదాయం కూడా పెరుగుతుంది. సో వాతావరణం ఉంటుంది ఇక్కడ. సో వాతావరణం నెక్స్ట్ కమింగ్ డేస్ గురించి కూడా తెలుస్తుంది, వర్షం పడుతుందా లేదా అనేది కూడా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఇంకా ఫర్దర్ ఈచ్ అండ్ ఎవరీ ఆప్షన్ గురించి తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో నేను ఫర్దర్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు మనం ప్లాంటిక్స్ అనే ఒక అప్లికేషన్ గురించి తెలుసుకుందాము. సో ఇది కూడా చాలా హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇక్కడ పైన మీకు ఏ పంట అని తెలుస్తుంది కదా, సో ఆ పంటకు సంబంధించి ఇప్పుడు నేను ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకున్న మిర్చి, ఎరువుల క్యాల్కులేటర్ ఉంటుంది అది క్లిక్ చేశారనుకోండి. ఇప్పుడు ఇక్కడ 3 ఎకరాలకి ఇక్కడ నేను చేంజ్ చేస్తా ఉన్నా 2 ఎకరాలని. సో 3 ఎకరాలు లెక్కించు క్లిక్ చేయడం వల్ల మనం ఎంత మోతాదులో విత్తేటప్పుడు ఎంత, నా వారం 4 వారాల తర్వాత ఏది ఎంత వాడాలి. సో ఈ విధంగా మనకు సంబంధించినది
అంటే అనవసరంగా మందులు ఎత్తకుండా ఏ పంటకి ఎంత అవసరం అనేది ఇక్కడ మనం క్యాలిక్యులేటర్ ద్వారా తెలుసుకోవచ్చు. తెగుళ్ళు చీడపీడలు కూడా అంతే. సో ఇప్పుడు శిలీంధ్ర లోపము, పేను బంక అలా వచ్చిందంటే మనం ఏమేం చేయాలి, నివారణ చర్యలు ఉంటుంది, చికిత్స చేయండి, ఈ విధంగా రసాయన ధరలా జీవంగా ఆర్గానిక్ ఏ విధంగా చేయాలి, అది ఎందువల్ల వస్తాయి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ అప్లికేషన్లో ఉంది మీకు. సో అలా చాలా పంటలు ఉన్నాయి, వాటితో పాటు సాగు చిట్కాలు అన్నమాట. సో ఏ విధంగా మొక్కలు ఎట్లా ఎంపిక చేసుకోవాలి, నాటు ఎలా వేయాలి, ఇదల్లా మనకు అవైలబుల్లో ఉంది. ఇక్కడ కింద వాతావరణం కూడా మీకు అవైలబుల్, దానిపైన క్లిక్ చేస్తే నెక్స్ట్ కమింగ్ డేస్ యొక్క వాతావరణము మీకు తెలిసిపోతుంది. నెక్స్ట్ బీజాక్, ఈ అప్లికేషన్ ద్వారా మీరు క్రయ విక్రయాలు చేయొచ్చు, అంటే కొనడం అమ్మడం చేయొచ్చు. సో నేను అప్లికేషన్ క్లిక్ చేస్తా ఉన్నాను. ఇప్పుడు నేను అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను. ఇది కూడా తెలుగులో అవైలబుల్ ఉన్నది. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు సపోజ్ రైస్, శనగలు, జొన్నలు, సో అన్నీ మనం అమ్మచ్చు. ఇప్పుడు రైస్ క్లిక్ చేస్తే సో ఎక్కడ ఎవరెవరు రెడీగా ఉన్నారు కొనడానికి చూడండి. సోలాపూర్ ఎంత క్వింటా, ఎంత డిస్టెన్స్ ఉంది. సో నిన్నటి ధర ఎంత, మొన్నటి ధర ఎంత, ఈరోజు ఎంత నడుస్తుంది మార్కెట్. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్తో పాటు మీరు కూడా అమ్మడం కొనడం చేయండి, ఆర్డర్ చేయడం, తర్వాత అమ్మడం, కొనడం. సో మీకు అలా చాలా కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో మీకు అన్ని ఆప్షన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే నా కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను ప్రతి ఒక్క అప్లికేషన్ గురించి, ప్రతి ఒక్క యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది నేను సపరేట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే ఒకే వీడియోలో అన్నీ చెప్తే మీకు కూడా గుర్తు ఉండదు, అదిగాక చాలా టైం తీసుకుంటుంది. అందువల్ల నేను దీంట్లో జస్ట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఏ అప్లికేషన్స్ ఎందువల్ల యూజ్ ఏంటి అని. చూసారు కదా, ఇవి నా మొబైల్లో కంటిన్యూస్గా ఉంటాయి. నేను ఏదైనా ఇష్యూ, ఇప్పుడు మిరపలో నాకు బంక తెగులు వచ్చింది లేదా వైరస్ తెగులు వచ్చింది, ఏ మందులు కొట్టాలి అనే ఇన్ఫర్మేషన్ ఈ అప్లికేషన్స్ వాడి నేను తెలుసుకొని అవే మందులు తెచ్చుకొని పిచ్చుకారు చేయడం వల్ల నాకు లాస్ట్ ఇయర్ మిరప అనేది చాలా తక్కువ పెట్టుబడితో మంచి దిగుబడి వచ్చినది. సో ఆ విధంగా మీకు ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరిగినది. సో ఇది చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఇది తెలియని వాళ్ళకు కూడా మీరు షేర్ చేయడం ద్వారా తెలియజేయండి. అందువల్ల మీరు కొంచెం పెట్టుబడులు తగ్గించుకొని ఆదాయం ఎక్కువ పొందుతారు. మనకు దీనివల్ల ఒక రూపాయి అనేది నష్టం లేదు, ఎందుకంటే జస్ట్ మా స్మార్ట్ ఫోన్ ఉంటుంది, అందులో ఇన్స్టాల్ చేస్తే సరిపోతుంది. ఇన్స్టాల్ చేసి మనం ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు, ఇంకా 10 మందికి మీరే చెప్పచ్చు అన్నమాట. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ మరియు షేర్ చేయండి. మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.